श्रीगुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे बहुरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम श्री गुरुभ्यो नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी आगस्ट 15वा तारीख 2023 मंगलवार शुभोदय श्री शोभकृत नाम संवत्सरम दक्षिणायनम वरस ऋतु अधिक श्रावण मासम बहुल चतुर्दशि उदय 11:53 वरकु पुष्यमी नक्षत्र मध्यान 2:22 वरकु तदपरी आश्लेष नक्षत्र प्रवेशिस्तुंది। अमृत गड़ियलु उदय 7:21 నుండి ఉదయం 9:06 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:45 సూర్యాస్తమయము సాయంత్రం 6:24 వర్జము తెల్లవారుజామున 4:31 దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి ఉదయం 9:07 వరకు ఉంటుంది। మరియు రాత్రి 10:55 నుండి రాత్రి 11:40 వరకు ఉంటుంది। రావు కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణుడికి నీలిరంగ వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడో ప్రశాంతయనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు। అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు। అలాగే మంగళవారం రోజున రావుకాల సమయము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 ఈ సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలు వెలిగించేసి అమ్మవారి యొక్క శ్రీ సూక్తం కానీ దుర్గా సూక్తం కానీ లలితా సహస్రం కుంకుమార్చన కానీ పారాయణ కానీ కనకదార స్తోత్ర పారాయణ కానీ చేసుకునేటల సర్వత్రం మీకు జయం చేకూర్చగలుగుతుంది। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు। మంగళవారం రోజున కుజగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంతి అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది। కుజగ్రహాన్ని ప్రీతికరంగా మగడన రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే రాహు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ 2 రాశుల వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందుల దానం చేసి పగడన రత్నం ధరించడం వల్ల కుజగ్రహానికి సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందుల దానం చేసి
బగడన రత్నం ధరించడం వల్ల విశేషం ఫలితము ఈ మూడు నక్షత్రం వారికి కుజుడు ద్వారా పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని, అలాగే చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ఠ నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుడు ద్వారా మీరు పొందవచ్చును. కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కుజగ్రం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోతాయి. కుజదోషం తొలగిపోతుంది, కాలసర్పదోషం తొలగిపోతుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, అలాగే వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా కందులు కానీ మినుములు కానీ దానం చేయండి. తద్వారా సంతాన సౌఖ్యం బాగుంటుంది, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, తీర్చవలసిన అప్పులు కూడా తీర్చగలుగుతారు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా అట్టిమలతో అర్చన కానీ తులసి దళాలతో అర్చన కానీ ఆకుపూజ కార్యక్రమం జరిపించిన ఎడల, అలాగే ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా హనుమత్ బలవాన స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి రక్షా స్తోత్రంతో కానీ, అలాగే హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ పారాయణ కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ చదువుకున్న ఎడల, పారాయణ చేసిన ఎడల చాకిని డాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినైనటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే లలితాశాస్త్రం కుంకుమార్చన జరిపించుకోండి. సమస్యలు ఎక్కువగా ఉన్నవారు చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోండి. డబ్బు వెచ్చించి చేయలేని వారు దేవీ భాగవతం పారాయణ చేసుకునేటల అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసనందున మేషరాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయూరు తివ్యాప ఆరాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబంలో అంతా కూడా తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, దైవదర్శనం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయూరు తీయాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గురువుల్లో శుభకార్యములు కలిసి వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు అనుగ్రహత బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, గృహ నిర్మాణాల పనులు కూడా కలిసి వస్తాయి. అంతా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకంతా జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.